హే గాయ్స్, వెల్కమ్ టు ఎజ్ ఎవ్రీథింగ్. ఈరోజు వచ్చేసి మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటూ ఉంటాం కదండి, పూజ చేసుకునేటప్పుడు నైవేద్యం అనేది తప్పనిసరిగా పెట్టుకుంటూ ఉంటాం కదా. నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకుంటాం, అదేవిధంగా మన ఇంట్లో ఫ్రూట్స్ అనేవి లేకపోయినప్పుడు కూడా మన ఇంట్లో ఏది ఉంటే అదే మనం చక్కగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అది ఏంటో చాలా సింపుల్గా కూడా మనం తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. అది ఏంటో మరి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అయితే కాచిన పాలండి ప్రతి వారి యొక్క ఇంట్లో కూడా ఉంటుంది కదా. ఈ విధంగా కాచిన పాలలో కొంచెం తేనెని కలుపుకొని అందులో తులసి ఆకు వేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. రెండవది వచ్చేసి కొమ్ము శనగలండి, చూస్తున్నారు కదా బ్లాక్ శన. ఈ కొమ్ము శనగల్ని వాటర్లో నానబెట్టుకొని పచ్చిదా ఉండే శనగల్ని నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అవుతుంది కదా. దీనిపైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని నైవేద్యంగా కూడా మనం పెట్టుకోవచ్చు. నేనైతే తెలిసిన వారి కోసం అయితే చెప్పట్లేదండి, తెలివిన వారు కూడా చాలామంది ఉంటారు కనుక వారి కోసమైతే నేను ఇక్కడ ఈ వీడియో అనేది చేసి పెడుతున్నాను. తెలియని వారికైతే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మనం ఎటువంటి శ్రమ పడకుండా, జాబ్ చేసేవారు ఉంటారు, వర్క్ వెళ్ళేవారు ఉంటారు, టైం లేని వారు కూడా ఉంటారు కదండి, ఆ విధంగా టైం లేని వారికైతే ఈ విధంగా నైవేద్యాన్ని చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మూడవది వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా అల్లం అండి. ఈ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని అల్లం అంతా మునిగేంత వరకు తేనెని ఇందులో వేసుకొని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. దసరా నవరాత్రుల్లో అయితే అల్లం ప్రసాదంగా పెడతారండి. అల్లం తేనె కలిపిన నైవేద్యం అమ్మవారికి పెడతారు. చిన్నపిల్లలకి కూడా ఈ అల్లం తేనె ప్రసాదం వచ్చేసి తినిపిస్తే దగ్గు ఉన్న వారికైతే చిన్నపిల్లల్లో టానిక్స్ అని యూస్ చేస్తూ ఉంటారు కదా, అలా యూస్ చేయకుండా ఈ అల్లం తేనె రోజుకి ఒక స్పూన్ అనేది తినిపించినట్లయితే దగ్గు అనేది త్వరగా తగ్గిపోతుందండి. అల్లం ముక్కలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, పిల్లలు తినలేకపోతే అల్లాన్ని తురిమేసుకొని అందులో తేనెని వేసుకొని ప్రతిరోజు రోజుకి ఒక స్పూన్ తినిపించినట్లయితే దగ్గు కూడా తగ్గుతుందండి. మంచి చిట్కా చెప్పాననే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్లో ఏది ఉంటే అది అండి, భక్తితో ఏది పెట్టినా దేవుడు స్వీకరిస్తాడు అని అంటారు కదా. ఇక్కడ ఎండు కిస్మిస్ అదేనండి, ఎండు ద్రాక్షని కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మన ఇంట్లో బాదం, జీడిపప్పు ఇవి ఏమున్నా, డ్రై ఫ్రూట్స్ అంటే ఏమున్నా, ఖర్జూరం ఎండి ఖర్జూరం అవని ఏది ఉన్నా అది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చివరిగా అయితే మన ఇంట్లో ఏది లేదు అనుకోండి, బెల్లం ముక్క అయినా పెట్టేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.